ఆకాశవాణి ఆదిలాబాద్ మనిషి శక్తిని గుర్తుచేస్తూ ముందు జాగ్రత్తల బుల్లెట్ ప్రూఫ్లను ధరించి కరోనా కళ్లల్లో కారం చల్లి పాతాళంలోకి తొక్కాలన్న సందేశాన్ని వినిపిస్తున్నారు ఎర్రోజు వెంకటేశ్వర్లు నా కవిత శీర్షిక ప్లవనామ సంవత్సర సందేశం ఓ ప్రజలారా నా మాటల్ని శ్రద్ధగా వినండి శానిటైజర్ సంజీవిని పూసుకోక నీతులు చెప్పే గురువింద గింజల్ని నిలదీయండి రక్షణ కవచం లాంటి మాస్కులు ధరించక సందేశాలిచ్చే తుపాకీ రాముళ్లకు తగిన శాస్తి చేయండి భౌతిక దూరం పాటించకుండా తిరిగే వాళ్ళపై అపరిచితుల్లా కరోనా కన్నెర్ర చేస్తుందనే కఠోర సత్యాన్ని గుర్తుంచుకోండి చీటికి మాటికి గుంపుల్లో తిరిగి తిరిగి గుంపులోంచి మాయం కావద్దు మానిపోతున్న కోవిడ్ కుండును గిచ్చి గాయం చేసుకోవద్దు ఓ మానవురారా చెవుల్లో ఇల్లు కట్టుకొని చెప్తున్నా వినకుంటే ఏమవుతుందో తెలుసా కూలీల రెక్కలకు సంఖ్యలు పడతాయి ప్రైవేటు ఉద్యోగుల నోళ్లకు తాళాలే గతి వాడవాడల్లోని బుట్టి దుకాణాలకు బూజు పడుతుంది ఫుట్పాత్ షాపుల బతుకుల్లో వస్తుంది భూకంపం ఆకాశానికి నిచ్చల్లు వేసే విద్యార్థుల చదువుల్ని కరోనా సునామీ ముంచెత్తుతుంది మరి కంప్యూటర్ జీవితాలకు నెట్వర్క్ పనిచేయదు భూగులు వైఫైలా ఆవరించి అస్తవ్యస్తం చేస్తుంది అందుకే మీకు పరిష్కారం చెప్తాను ఆలకించండి ఆచరించండి భూమి మీద పుట్టిన ఎన్నో వైరస్లను మట్టిలో కలిపిన చరిత్ర మీది ముందు జాగ్రత్తల బుల్లెట్ ప్రూఫ్లను ధరించండి తాటిపైకి వచ్చి కరోనా కళ్ళలో కాలం జల్లి పాతాలంలోకి తోసేయండి మీ జీవితపు ఉగాదిలోని షడ్ రుచుల్ని ఆస్వాదించండి వెలుగు రేఖలతో ఈ జగత్తుకు మేల్కొలుపు చెబుతున్నది ఉగాది అంటున్నారు ఎం కవిత తన కవితలో కవిత శీర్షిక శీర్షికార్వరి కటిక చీకట్లను నెమ్మదిగా తరిమి కొడుతూ షార్వరి కటిక చీకట్లను నెమ్మదిగా తరిమి కొడుతూ అప్పుడే పుట్టిన పసిపాపలా ఉదయిస్తోన్న భానుడు వెలుగు రేఖలతో ఈ జగత్తుకు కొత్త మేల్కొల్పుతో వస్తూ కరిగిపోయిన కాలంలో పండుటాకులా రాలిన షార్వరి మిగిల్చిన చేదు అనుభవాలు నూతన ఉషోదయాలు అస్తమయాలకు బాటలై రాలిన మోదుగ పూల సాక్షిగా ప్రకృతిపై విప్లవ బాటలు వేస్తూ స్వచ్ఛంగా విరబూసిన వేపపూల గున్నమామి చిగుళ్ళ సాక్షిగా కోయిల గానాలు కిలకిల రావాలతో అలరించటానికి వస్తున్న ప్లవనామ సంవత్సరానికి స్వాగత మాలికలతో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నైరాశ్యంతో మనకెందుకు అని ప్రశ్నిస్తూనే తన ఆశలను కొత్త ఉగాదికి ఇలా నివేదిస్తున్నారు నేరేళ్ల రంగాచార్య ఓ నవపల్లవ ప్లవనామ సంవత్సరమా స్వాగతం నవయుగవత్సరమా సుస్వాగతం కోకిలమ్మలు మీ రాకగని స్వాగత గీతాలు పాడుతున్నాయా ప్రకృతి కాంత పరవశించి మలయ సమీరాలు వీస్తున్నాయా పచ్చదనం తన పరిమళాలను దారి పొడుగునా పరుస్తున్నాయా వేప చెట్లు లేత పూతను అభిషేకిస్తున్నాయా చెట్ల కొమ్మలు వింత కోకలు గట్టి వసంత గీతాలు ఆలపిస్తున్నాయా నీ రాకతో కొత్త ఆశలు చిగురిస్తాయని మధురానుభూతులు కలిగిస్తాయని వేయి కళ్ళతో ఎదురు చూసినా గత ఏడాది గుణపాఠాలు ఇంకా మర్చిపోనే లేదు అయినా స్వాగతం పలకకుండా ఉంటామా మామిడి తోరణాలతో స్వాగతం పలుకుతాం భూపాల రాగంతో వసంత గీతాలు పాడుతాం ఎందుకంటే మనుషులం ఆశాజీవులం కదా దుర్గుణాలను పారద్రోలే షడ్రుచుల సమ్మేళనం షెడ్ వికారాలను చూపించి వెళ్ళింది కనిపించని కరోనా వైరస్ పండుటాకులన్నో కాల్చివేసింది అయినా నవశకానికి నాంది పలుకుతూనే ఉంటాం ఎందుకంటే మేము ఆశాజీవులం కదా తొలిదశలో ఆకలి తీరక మలిదశలో మలుచుకొని తినాలని చూస్తున్నావా అనునిత్యం అస్తిత్వం కోసం పొడమి జనులు అలమటిస్తుంటే నవజీవన వికాసానికి కొత్త చిగురుల ఆశలు రేకెత్తిస్తుంటే అజ్ఞానాన్ని పారద్రోలి నిషీధిలో ఉషస్సుల సౌభాగ్యాలను ఇచ్చే లక్ష్మీ సరస్వతిలా వస్తావని అనుకుంటే వెను వెంటనే కరోనా వచీ కబలిస్తున్నది కదా అభం శుభం తెలియని పసికందులపై అత్యాచారాలు కన్నీరు మున్నీరవుతున్న కన్నవాళ్ళు సాటి వారిని మానవులుగా చూడని సమాజంలో మరి ఈ ఉగాదులు ఎందుకో మరి అమానుషాలు కళ్ళ ముందు నగ్నంగా నర్తిస్తుంటే ప్రశ్నించని కళాలు గొంతెత్తని గళాలు అమానుషాలు కళ్ళ ముందు నగ్నంగా నర్తిస్తుంటే ఈ అవకాశవాద మస్తిష్కాల సమాజంలో మరి ఉగాదులు ఎందుకో విద్య నేర్పే గురువుల జీవితాలే చిద్రమై అలమటిస్తుంటే ఆత్మగౌరవం తాకట్టు పెట్టి చేయి చాచి అడుగుతుంటే మనకెందుకో ఈ ఉగాదులు అయినా మనం ఆశావాదులం కదా ఓ ప్లవనామ సంవత్సరమా మా ఆశలు అడి ఆశలు చేయకు ఇకనైనా సుఖశాంతుల వర్షం కురిపిస్తావని ఆశతో ఎదురుచూస్తాం ఇకనైనా సుఖశాంతుల వర్షం కురిపిస్తావని అత్యాశతో ఎదురు చూస్తాం ఆశలు ఆశయాలతో కొత్త ఏటి వాకిట్లోకి వెళుతూ తన ఆకాంక్షను ఇలా వ్యక్తం చేస్తున్నారు బొల్లారం బాబన్న ఒక ప్రభాత సమయాన చీకటి చీలుస్తూ చైత్రపున్నమి వెన్నెల కాంతుల్లో తలతల మెరుస్తూ శ్రీ ప్లవనామ నూతన సంవత్సరం రానే వచ్చింది నిన్నటి వసంతం శారవరి మబ్బులు గమ్మి విషయదాంతాలతో ముంచింది ఈ లోకాన్ని నీరుడు కరోనా సృష్టించిన కల్లోలంలో కనిపించలేదు ఉగాది సంబరం మామిడాకుల తోరణాలు కట్టలేదు పొలం పండ్లకు ముహూర్తం పెట్టలేదు మాకు పప్పు బూరెలా తీయదనం ఎరుగని ఉగాదైంది ఆరు ఋతువుల ఆళ్లదం లేని షడ్రుచుల కమ్మదనం లేని అసుర సంధ్య పడమటి గడప దాటిన షార్వరికి పలుకుదాం ఈవేళ కొత్త ఉగాది వచ్చిందని కోయిల తన స్వరాలు సరిదిద్దుకొని సరికొత్త రాగం తీస్తోంది మనోవేదన నిండిన మనిషికి చీకటి వెలుగుల్లో ఈ యుగాది కాంతిపుంజమై ప్రభాతం కన్నా ముందే ప్రభవించాలి ఉదయాన్ని స్పృజించిన పిట్టలు లేలేత పొద్దును ముద్దాడినట్లు గతం గడిచిపోయిన భవితకు పునాదిగా భూతల్లి నూతన చరిత్రలో కోటి ఆశలు ఆశయాలతో కొత్త ఏటి వాకిల్లోకి వెళ్ళాలిప్పుడు నిత్య నూతనంగా తల్లి ఒడి నిండా తెల్లని పూలు పరవాలి కొత్త కొత్త పనుల ప్రారంభానికి పునాది ఉగాది అంటున్నారు భట్టువార్ అరుణ కోయిలమ్మల కుహు కుహు రాగాల ఉగాది పచ్చపచ్చ ప్రకృతంతా శోభాయమానంతో వసంతాన్ని స్వాగతించే ఉగాది కొత్త కొత్త పనుల ప్రారంభానికి పునాది ఉగాది పునాది ఉగాది కటు తిక్త కషాయం మధురం లవణం ఆమ్లం ఆరు రుచుల సమ్మేళనం ఇది ఆరు రుచుల సమ్మేళనం ఇది ఆరు రుచుల సమ్మేళనం అందమైన రంగవలులతో తెలుగువారి వాకిళ్ళు నిండు పచ్చ పచ్చపచ్చ తోరణాలతో కొత్త కొత్త కాంతి ఉగాది తెలుగువారి ఉగాది అచ్చు తెలుగువారి ఉగాది అచ్చు తెలుగువారి ఉగాది చింతపులుసులో బెల్లం కలిపితే వేప పువ్వులు లేత మామిడి ముక్కలు గసగసాలలో ఉప్పే కలిపితే అబ్బబ్బో అందరు మెచ్చే పచ్చడి అది తెలుగువారి పచ్చడి అది తెలుగువారి పచ్చడి శాలివాహన చక్రవర్తి పట్టాభిషక్తుడైన నేటి ఉగాది అమరసింహుని అమర కోశమేమనన్నది సంవత్సరము ఉగాది అన్నది సంవత్సరమున ఆదివుగాది ఉగాది అన్నది వేదాలను తస్కరించిన సోమకున్ని సంహరించి మచ్చావతారీ అయి విష్ణువు వేదాలను బ్రహ్మకిచ్చి నువ్వుగాది మరాఠాల గుడిపాడవ సిక్కుల వైశాఖి తమిళుల పుత్తాండు తెలుగువారి ఉగాది మన వెలుగుల ఉగాది తెలుగువారి ఉగాది మన వెలుగులో ఉగాది శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది తప్పులు దిద్దేందుకు వస్తోంది విప్లవ శకాన్ని తెస్తోంది అంటూ పవన్ కుమార్ వినిపిస్తున్న కవిత కవితా శీర్షిక ప్లవనామ సంవత్సరమిది విప్లవనామ శ్రీకారం ఇది తరాలను తరాలను కలుపుతూ బాంధవ్యాలను ముడివేస్తూ రాబోయే కాలపు ఆశలకు శాశ్వత చిరునామాగా నిలిచే మన తెలిగింటి పండుగ మన ఈ ఉగాది వాకిట్లో ముగ్గులు ముంగిళ్లలో తోరణాలు వంటకాల్లో బొబ్బట్లు ఆరు రుచుల ఉగాది పచ్చళ్ళు వీణుల విందుగా పంచాంగ శ్రవణాలు ఇది మన తెలిగింటి పండుగ మన ఉగాది కాని కరోనా కాటు వేసింది వైరస్ విలయ తాండవం చేసింది సగటు మనిషి బ్రతుకు ఆగమాగమైంది మనం చేస్తున్న తప్పులే మన చెంపను చెల్లుమనిపిస్తున్నాయి ఈ తప్పులు దిద్దేందుకే కాబోలు ప్లవనామ సంవత్సరం వస్తుంది విప్లవ శకాన్ని తెస్తోంది శ్రీ ప్లవనామ సంవత్సరం ఇది విప్లవం రావాల్సిన తరుణం ఇది చెలరేగిన కరోనాకు ఇక అంతమిది నూతన కాంతిరేఖలకు ఆరంభమిది ప్లవనామమిది విప్లవనామ శ్రీకారమిది షడ్రుచులను ఆస్వాదన చేస్తూ కష్టసుఖాలను చేస్తూ దుఃఖం వస్తే పగిలే గుండెకు బదులు ఆలోచనలను మెదళ్లకు ఇస్తూ సాటి మనిషికి అండగా ఉందామంటూ నినదిస్తూ వస్తున్న ప్లవనామమిది విప్లవనామ శ్రీకారమిది లక్ష్మణరేఖను వారికి వ్యాక్సిన్ మాత్రమే సంజీవిని అని ఎంత చెప్పినా మారని మనుషులు ఇకనైనా బుద్ధిగా మారితీరాలని లోకం పోకడం మారకపోతే మనిషి మనుగడకు ఇదే అంతమని హెచ్చరిస్తూ వస్తున్న ప్లవనామమిది విప్లవనామ శ్రీకారమిది వైద్యుల సేవకు విలువను ఇస్తూ శ్రామిక వర్గానికి నమస్సులు చెబుతూ చివురులేస్తున్న మంచితనాన్ని ఆబగా అల్లుకుంటూ సాయం చేస్తున్న చేతులకు మనసారా ప్రణమిల్లుతూ ప్రేమతో వస్తున్న ప్లవనామమిది విప్లవనామ శ్రీకారమిది శార్వరి నామ సంవత్సరానికి ఇక వీడ్కోలు పలుకుతూ ఐక్యంగా పోరాడే విప్లవానికి ఆహ్వానం పలుకుతూ దృఢ సంకల్పం గుండెనిండా ధైర్యం భవిష్యత్తు నిండా అందమైన కళలు అన్ని నింపుకు వస్తున్న శ్రీ ప్లవనామ సంవత్సరం సమస్త సంవత్సరంకి విశ్వశాంతి చేకూర్చాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆకాశవాణి ఆదిలాబాద్